అంతేకాకుండా ఈ మూడే కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేసాం. రిజర్వాయర్స్ ఒక ఆరు రిజర్వాయర్స్ యాక్చువల్గా ప్లాన్ చేయబడ్డది. ఈ ఆరు రిజర్వాయర్స్లో నీరు కొండ దగ్గర 0.4 TMC వాటర్ స్టోర్ అయితే ఒక రిజర్వాయరు, కృష్ణాయిపాడేలో 0.1 TMC స్టోర్ అయితే ఒక రిజర్వాయరు, సాకమూరు దగ్గర 0.01 TMC స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయరు, అదేవిధంగా ల్యామ్ అవుట్ సైడ్ సిటీ ల్యామ్లో 0.3 TMC, పెదపర్రి ఇది కూడా అవుట్ సైడ్ సిటీ 0.2 TMC, వైకుంఠపురం దగ్గర 0.3 TMC. వాటర్ స్టోరేజ్ ఎదుటికి ఆరు రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది. అంటే ఎంత వర్షం వచ్చినా గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది, పంపింగ్ కూడా అవసరం లేదు. ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్లో స్టోర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు, వైకుంఠపురం దగ్గర కావచ్చు, దాని ద్వారా బకింగ్ కాన్లతో పెట్టి. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరూ నమ్మని అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే ఫ్లడ్ వచ్చి బండ తెగిపోయి మూడు దగ్గరల ఈ యొక్క విజయవాడకి ముంతెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 11.43 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్. ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బుడమేరులో వచ్చింది కాబట్టి దీని మీద మళ్ళీ రివ్యూ చేసాం ఇంకా డీటెయిల్గా. ఈరోజు అధికారులతో డీటెయిల్ తీసేస్తే వాళ్ళు అసలు కెనాల్స్లో మనం నింపుకుంటే నీళ్ళు దట్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడైతే 2 అడుగులు 3 అడుగులు 6 అడుగులు వెడల్పు ఉంది సార్. మనం 75 మీటర్లు బాటం పైన వచ్చేలకే, బాటం 75 మీటర్లు, మళ్ళీ పైన వచ్చేలకే అది 115 మీటర్స్, 115 మీటర్ల పైన 115 మీటర్లు అడుగులు కాదు. ఇప్పుడు యాజ్ సీజ్గా 1 మీటర్ 2 మీటర్లు పడలేదు కొన్ని దగ్గర. అందువల్ల సేఫ్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా కరకట్టని 4 లైన్గా అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. మళ్ళా గత ప్రభుత్వం దాన్ని 2 లైన్స్ అని రచ్చ చేసి దాన్ని అటు ఇటు కానీ చేశారు. ఏదైతే ఒరిజినల్ ప్లాన్ 4 లైన్ ఉందో ఆ 4 లైన్తో దాన్ని డిజైన్ చేయమన్నాం. అయితే ఇప్పుడు 11.43 లక్షల క్యూసెక్లు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో 15 లక్షల క్యూసెక్లు వచ్చినా బండ ఏ విధంగా ఉండాలి దాని మీద మరొకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని దాని మీద ఏదైనా అవసరమైతే రీడిజైన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళు త్వరలో అంటే ఒక 4-5 రోజుల్లో కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో ఆ బండు కృష్ణా రివర్లో 15 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు. ఇమీడియట్గా టెండర్లు పిలవటం జరుగుతుంది. ఈ యొక్క రిజర్వాయర్లకి తర్వాత కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటేషన్ కెనాల్స్ మాత్రం మరొక 2 నెలల్లో టెండర్స్ పిలిచి నెక్స్ట్ రెయినీ సీజన్కి పూర్తి చేసే విధంగా చేయాలని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు కూడా కంఫర్టబుల్గా చేస్తామన్నారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు బిల్డింగ్స్ యొక్క సామర్థ్యం అంటే ఎలా ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లో పనులు చేయనప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందని ఆ 3600 ఇళ్ళు, అవి 3600 ఇళ్ళు, 1-2 కాదు. అదేవిధంగా కొన్ని పూర్తయిపోయినాయి, కొన్ని వచ్చి 90%, కొన్ని 80% అలా ఉన్నాయి. వాటి మీద స్టడీ చేయమంటే స్టడీ చేసి క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు, 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ వర్క్ని క్యారీ ఆన్ చేయి వాళ్ళు ఇచ్చారు. ఆ వర్క్ కూడా టెండర్లు పిలిచే విధంగా ప్రక్రియ స్టార్ట్ చేయమన్నాను. దాన్ని బహుశా 1 మంత్లో టెండర్లు దానికి పిలిచే విధంగా ప్రక్రియ చేస్తున్నారు. ఒక 1 మంత్లో కాకపోయినా 2 నెలలు దానికి కూడా టెండర్లు పిలిచి ఆ వర్క్ను కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి.
అది ఫేస్ టూలో అనుకున్నాం, దాని ఫేస్ టూలో టేకప్ చేస్తాను. ఇది ఫేస్ వన్ తీసుకొని